తిట్లు శాపనార్థాలు తిట్లకి శాపనార్థాలకి ఉండే తేడా ఏమిటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం కథలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కథ ఏంటో చూద్దాం ఒక గ్రామంలో ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు వాడు పరమ పాపిష్టివాడు అందుచేత వాడికి దేవతలు కనిపించకపోయినా పిశాచాలు తప్పక కనిపిస్తుండేవి ఆ గ్రామంలో అప్పుడప్పుడు పిశాచాలు తిరుగుతాయని అవి మనుషులను మింగేస్తాయని ఆ ఊరి ప్రజలు బలంగా నమ్మేవారు పిశాచాలను చూస్తే మంచివాళ్లు దడుచుకుంటారు కానీ పాపిష్టి వాళ్లకు పిశాచాల భయం ఉండదు ఈ వడ్డీ వ్యాపారి ఆ గ్రామంలో ఉన్న ఒక పేదరాలికి అప్పు ఇచ్చాడు ఆ పేదరాలు ఆరుగురు పిల్లల తల్లి అకస్మాత్తుగా భర్త పోయాడు పిల్లలకు ఇంత గంచి కూడా కాచిపోయలేని స్థితిలో ఆవిడ రెండేళ్ల క్రితం వడ్డీ వ్యాపారి దగ్గర ముప్పై రూపాయలు అప్పు చేసి తన ఇల్లు తాకట్టు పెట్టింది మరుసటి ఏడు ఆమె పాతబాకి చెల్లు వెయ్యలేకపోగా మరొక పదిహేను రూపాయలు అప్పు చేసింది వడ్డీ వ్యాపారి ఆ బాకీలకు వడ్డీ కట్టి వడ్డీలకు మళ్ళీ వడ్డీలు కట్టి అంతా కలిపి నూరు రూపాయలకు లెక్క తేల్చాడు పేదరాలుండే ఇల్లు నూరు రూపాయల కన్నా ఎక్కువ ఖరీదే ఉంటుంది అయినా ఆ ఇల్లు ఖాళీ చేయించి స్వాధీనం చేసుకుందామని వడ్డీ వ్యాపారికి దుర్బుద్ధి పుట్టి ఒక నాటి ఉదయం వీధిలోకి అడుగుపెట్టాడు సరిగా ఆ సమయానికి ఒక పిశాచం తన ఇంటి ముందుగా పోతూ వడ్డీ వ్యాపారికి కనపడింది ఏమిటి గిరాకీ ఇవాళ మా ఊళ్ళో ఎవరికన్నా మూడిందా ఏం అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో పిశాచం నవ్వి మీ ఊరు వచ్చి చాలా కాలమైంది ఏమన్నా ఆహారం దొరుకుతుందేమోనని బయలుదేరి వచ్చాను నువ్వు ఎంత దాకా అని అడిగింది పేదరాలి ఇల్లు స్వాధీనం చేసుకోబోతున్నానని వడ్డీ వ్యాపారి తాను పెట్టిన అప్పు గురించి దాని మీద పెరిగిన వడ్డీ గురించి పిశాచానికి చెప్పాడు అబ్బా రెండేళ్లు తిరగకుండానే అసలు కన్నా వడ్డీ ఎక్కువైందే మీ మనుషులు మమ్మల్ని ఆడిపోసుకుంటారు కానీ మీలో మమ్మల్ని మించిన వాళ్ళున్నారు అన్నది పిశాచం వడ్డీ వ్యాపారి ఈ మాటలు విని ఆగ్రహించకపోగా చాలా గర్వించాడు ధనం పిండటంలో తానెంత సముద సమర్థుడైనది ఆయనకు తెలుసు వారు మాట్లాడుకుంటూ కొంత దూరం వెళ్ళేసరికి ఒక పూరి గుడిసెలోంచి ఎవరో స్త్రీ తన కొడుకు మీద కోప్పడటం వినిపించింది నిన్ను పిశాచ మింగ తలుపు జాగ్రత్తగా మోయమని ఎన్నిసార్లు చెప్పినా నీకు జ్ఞాపకం ఉండదే మాయదారి పిల్లి కాస్త వెన్నంత మింగిపోయింది అంటున్నది ఆ తల్లి అదిగో నీకు ఆహారం దొరికింది ఆవిడ తన కొడుకును నీకు మింగపెడుతుందట అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో పిశాచం నవ్వి అది మాట వరుసకు అన్న మాటే కానీ ఆవిడ మనస్ఫూర్తిగా తన కొడుకును నాకు ఇస్తాననటం లేదు ఇంత అనుభవం ఉన్నవాణ్ణి నాకు ఆ పాటి జ్ఞానం తెలియదా అన్నది మరికొంత దూరం వెళ్ళాక ఒకచోట భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు ఒకరినొకరు నిన్ను పిశాచం మింగ అని తిట్టుకోవటం విని వడ్డీ వ్యాపారి పిశాచం కేసి తిరిగి ఇది ఇంకా మంచి అవకాశం ఒక్క దెబ్బతో ఇద్దరినీ మింగవచ్చు అన్నాడు నవ్వుతూ పిశాచం తల అడ్డంగా ఊపి అవి తిట్లే కానీ నిజమైన శాపనార్థాలు కావు మన దారిన మనం పోదాం పదా అన్నది వాడు మరికొంత దూరం నడిచి పేదరాలు ఇల్లు చేరుకున్నాడు వడ్డీ వ్యాపారి ఇంటి తలుపు తట్టాడు పేదరాలు వచ్చి తలుపు తీసి వడ్డీ వ్యాపారిని చూసి ఏం దాయినా అని పలకరించింది మరేం లేదు పిన్ని నీ బాకీ అసలు వాయిదాలు చేరి గొలుసు వడ్డీ లెక్కన నూరు రూపాయలయింది ఈ ఇల్లేమో నాకు తాకట్టు పెడితివి ఈ రెండేళ్లలోనూ ఒక్క దమ్మిడి కూడా చెల్లు వేయకపోతివి నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తెస్తావులే ఇంటి ధరకు బాకీకి సరిపోతుంది అందుచేత నువ్వు ఇవాళే ఇల్లు ఖాళీ చేసి నాకు స్వాధీనం చేసి బాకీ చెల్లు వేసుకో ఈ మాట చెప్పి పోదామని వచ్చాను అన్నాడు వడ్డీ వ్యాపారి పేదరాలికి మండిపోయింది నీ కడుపు కాల నిన్ను పిశాచం బింగ నలభై ఐదు రూపాయలు చేతిలో పెట్టి ఇల్లు కాజేస్తావట్రా ఉండు నీ సంగతి చెబుతా అంటూ లోపలికి వెళ్ళింది ముసలిది లోపలి నుండి బయటకు వచ్చేలోగా పిశాచి వడ్డీ వ్యాపారిని మింగటానికి సిద్ధపడింది హడలిపోయిన వ్యాపారి పిశాచంతో వాళ్ళని వదిలేసి నన్ను మాత్రం ఎందుకు మింగాలి అనుకుంటున్నావు అని అడిగాడు దానికి బదులు చెబుతూ పిశాచి ఆ తల్లికి కొడుకుపైన భార్యాభర్తలకు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది ప్రేమతో తిట్టిన అవి నిజం కాదు కానీ ఈ ముసలావిడ మాత్రం నీ మీద ద్వేషంతోనే శప్పించింది అంటూ వ్యాపారిని పిశాచం మింగివేసింది పేదరాలు వడ్డీ వ్యాపారికి దేహశుద్ధి చెయ్యటానికని చీపురు కట్ట తీసుకువచ్చేసరికి బయట ఎవరూ లేరు వీధి వీధంతా నిర్మానుష్యంగా ఉంది ఇంతలోనే ఏమైపోయాడబ్బా అనుకుంటూ పేదరాలు తలుపు వేసుకున్నది ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు కథ అర్థమైంది కదా తిట్లకి శాపనార్థాలకి ఎంత తేడా ఉంటుందో ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరొకసారి చెప్తున్నాను ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి